జనవరి 20వ తేదీ నుంచి ఈరోజు వరకు దాదాపు 23 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న లక్షలాది కుటుంబాలను కలవడం కోసం సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు ఇంటింటికి సిపిఎం. ఈ మెగా క్యాంపెయిన్లో దాదాపు రాష్ట్రం నలుమూల నుండి 3000 మంది కార్యకర్తలు హాజరై అహోరాత్రులు శ్రమించి ప్రతి ఇంటిని కలవడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా 10 లక్షల ఇళ్ళు తిరిగి కోట్లాది రూపాయలు వసూలు చేయడానికి సహకరించారు. ఈ అద్భుత విజయాన్ని బహుశా భారతదేశ చరిత్రలోనే ఒక సిటీలో 2 లక్షల కుటుంబాలను కలవడం, 20 రోజుల పాటు ఏకధాటిగా కార్యక్రమం నిర్వహించడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. అట్లాంటి చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వహించినందుకు మన కార్యకర్తలందరికీ మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కేవలం మన కార్యకర్తల యొక్క శక్తిని చూపించే దానికోసమో లేదా కొంత డబ్బు పోగేసే దానికోసం మాత్రమే నిర్వహించడం లేదు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని అవలోకించి రాబోయే కాలంలో ఏ రకంగా ప్రజల్లో ఉద్యమాలు నిర్వహించాలి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దానికోసం ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి అనేది ఈరోజు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో చర్చలో ఉంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాస్టర్స్ మాత్రమే కాదు, మిగతా వామపక్ష పార్టీలన్నీ 10 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి, శక్తి, ప్రతి సంస్థ, ప్రతి సంఘము తెలంగాణ సాధించడం వరకే సరిపోదు. తెలంగాణ సాధించడము అంటే కేవలం సెంటిమెంట్తో మాత్రం కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అభివృద్ధి కావాలంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధ్యం? ఎన్నికల్లో ఏదో ఒక మాట చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రగల్భాలు పలుకుతూ కాలవెళ్ళ కూస్తే తెలంగాణ అభివృద్ధి కాదు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే నిర్దిష్టమైన వ్యూహం ఉండాలి, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళిక అమలు జరిపేదానికి రాజకీయంగా చిత్తశుద్ధి, ఆ రకమైనటువంటి ప్రజల దగ్గరికి చేరి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దమ్ము సత్తా రాజకీయ పార్టీలకు ఉండాలి. అలాంటిది లేకుండా తెలంగాణ అభివృద్ధి అనేది ఒట్టి మాట అవుతుంది. పాలకులు ఏ మాట చెప్పినా ఆ మాట తప్పినా అట్లా వదిలిపెట్టే ఉద్దేశం కమ్యూనిస్ట్ పార్టీకి లేదు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ ఆశ కోసం, ఈ ఆకాంక్ష కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. ఆ ఆశను, ఆకాంక్షలు నెరవేర్చేదానికోసం పాలక వర్గాలు మడమ వెనక్కు తిప్పితే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ కర్తవ్యాన్ని తీసుకోవడానికి, మన రాష్ట్ర అభివృద్ధికి ముందుకు సాగడానికి సంసిద్ధంగా ఉంటాయనే సందేశాన్ని మన నగరంలో, మన రాజధాని నగరంలో ప్రతి కుటుంబానికి సందేశాన్ని వినిపించాలనేదే ఇంటింటికి సిపిఎం పార్టీ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈరోజున రాబోయే కాలంలో వామపక్షాలు ఏ రకంగా ముందుకు సాగాలి అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలు అనేక మంది వామపక్షాల ఐక్యత గురించి మాట్లాడారు. అవును, వామపక్షాల ఐక్యం కావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతను గరిష్ట స్థాయికి తీసుకువచ్చి అందరం కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందడానికి, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రబల శక్తిగా రూపొందడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించి దానికోసమే తెలంగాణ తొలి మహాసభను ఉపయోగిస్తాం. ఈ మెగా క్యాంపెయిన్ నిర్వహించింది మన పార్టీ తొలి మహాసభ హైదరాబాద్ జరుగుతున్న సందర్భంగా. ఆ సభల సన్నాహకంగా ఈ కార్యక్రమం చేశాం. ఆ మహాసభల్లో ఈ చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వ్యవసాయ రంగంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలి, పారిశ్రామిక రంగంలో ఏ రకమైన అభివృద్ధి సాధించాలి, అందుకు ఎలాంటి కృషి కమ్యూనిస్టులు సాగించాలి, విద్య వైద్య రంగాల్లో ఏ రకంగా కేంద్రీకరించాలి, మహిళా విముక్తిపైన ఏ రకంగా దృష్టి సారించాలి, విద్యార్థులు, యువకులు, అనేక మంది వృత్తిదారులు, గిరిజనులు, దళితులు, ఈ సకల వర్గ సబ్బండ వర్గాల సమస్యల పరిష్కారం కోసం చర్చించే వేదికే తెలంగాణ తొలి మహాసభ. రేపు 1 మార్చి 4 రోజులు జరగబోతున్న మహాసభ. ఈ మహాసభలో వామపక్షాల ఐక్యత గురించి కూడా ఖచ్చితంగా చర్చిస్తాం. మీ అందరికీ తెలుసు, గత 4-5 మాసాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఎన్నికల అనంతరం వామపక్షాల ఐక్యత కోసం సిపిఎం పార్టీ వైపు నుంచి అవిశ్రాంతంగా కృషి సాగిస్తున్నాం. అనేక సమస్యలు తీసుకుని ఐక్యంగా పనిచేసిన దానికోసం ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క సమస్య మీద కూడా ఇంతవరకు
ఏ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కూడా 10 కమ్యూనిస్ట్ పార్టీలో ఒక విభేదం రాలేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి విభేదం రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఒక శుభవార్త మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, కమ్యూనిస్టులు అంటే కేవలం ఆర్థిక అంశాల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే కాదు, కూలి పంచాలను భూమి పంచాలను కృషి చేయడం మాత్రమే కాదు, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించకుండా ఏ విప్లవం ముందుకు సాగలేదు. సాంస్కృతిక రంగంలో సామ్రాజ్యవాదులు ప్రవేశిస్తున్నారు. పెట్టుబడిదారి సంస్కృతి, భూస్వామ్య సంస్కృతి దోపిడీని సాగించే దానికోసం వాడుకుంటున్నారు. వినిమయవాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సమిష్టితత్వాన్ని పక్కకు పెట్టి వ్యక్తివాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రకమైనటువంటి దోపిడీ సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా సంస్కృతిని, ఉమ్మడి సంస్కృతిని నిర్మించే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి వినిమయవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆధిపత్యం అంటే సకల ఆధిపత్యం, అగ్రవర్ణ ఆధిపత్యం కావచ్చు, పురుషాధిక్యత కావచ్చు, ధనికాధిపత్యం కావచ్చు, అనేక రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేవలం సిపిఎం వెనుకున్న కళాకారులు, సిపిఐ వెనుకున్న కళాకారులు కాదు, ఈ ప్రజల యొక్క విముక్తి పైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడనే లక్ష్యానికి అంకితమైన ప్రతి ఒక్క కళాకారుడు, కవి, రచయిత, సాహిత్యవేత్త, ఒక టీవీ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, సకల కళాకారులకు, సకల రచయితలకు వేదిక ముందుకు తీసుకురావాలని ప్రయత్నం జరుగుతోంది. మతానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా అంటే మత ఉన్మాదానికి వ్యతిరేకంగా, కుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా అనేక రకాల కృషి సాగించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో ఒక విజయం లభించింది. ఇటీవల అనేక మాసాలుగా చేసిన కృషి ఫలించింది. రేపు 14వ తేదీన, ఈరోజు 10వ తేదీ, 14వ తేదీన తెలంగాణ పోరాటంలో ఒక విరోచితమైన పాత్ర నిర్వహించినటువంటి గ్రామం వీర బైరాన్పల్లి. బైరాన్పల్లిలో ఆనాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన ఒక తిరుగుబాటులో పోరాటంలో నిజాం సర్కార్ వాళ్ళు 118 మందిని కాల్చి చంపారు. అక్కడ ఆ గ్రామం నుండి సాంస్కృతిక ఉద్యమ సైన్యాన్ని నిర్మించడానికి తొలి అడుగు పడాలని ఒక నిర్ణయం జరిగింది. బైరాన్పల్లి గ్రామానికి తెలంగాణ సాంస్కృతిక సైన్యం శౌర్య యాత్ర అనే పేరుతో 14వ తేదీన ఒక పెద్ద సభకు ప్రారంభం కాబోతోంది. దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు? తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రియతమ వాగ్గేయకారుడు గద్దర్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు. విమలక్క అక్కడికి వస్తుంది, జయరాజు వస్తున్నాడు, జగ్గరాజు వస్తున్నాడు, దేవేంద్ర వస్తున్నాడు, సకల కళాకారులు, సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే డెమోక్రసీ, ఎమ్మెల్యే జనశక్తి, ఎమ్మెల్యే ఇంకా రకరకాల ఎమ్మెల్యే గ్రూపులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, అందరూ ప్రజల హితం కోరుకునే ప్రతి ఒక్క కళాకారుడు ఒక ఏకీకృత సైన్యంగా ఏర్పడాలని నిర్ణయం జరిగింది. ఈ యాత్ర ఇంతవరకే పరిమితం కాదు. 14వ తేదీన బైరాన్పల్లిలో సాగించే ఈ యాత్ర తర్వాత కడవెండికి వెళ్తుంది. మరుసటి ఆదివారం 21వ తేదీన, ఆ తర్వాత 1 నుంచి 4 వరకు జరిగే హైదరాబాద్లో జరిగే సిపిఎం పార్టీ మహాసభల సందర్భంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు తెలంగాణ సంస్కృతి కళల యొక్క ప్రదర్శన, తెలంగాణ జనజాతర పేరుతో ఓ పెద్ద కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఈ కళాకారులు అందరూ పాల్గొనడానికి అంగీకరించారు. ఇవి సిపిఎం పార్టీ మహాసభలు కాబట్టి మేము ఎలా పాల్గొనాలి అనే సందేహాలు లేవు. వామపక్ష ఐక్యత, వామపక్ష ఐక్యత అనేది కేవలం మాటలు కాదు. ఇలాంటి కార్యాచరణ ద్వారా ఏ కమ్యూనిస్ట్ సభ జరిగినా, ఏ ప్రజల కోసం మీటింగ్ జరిగినా, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కళ్ళం కనపడాలి, అందరం కలిసి ఐక్యంగా ప్రజల ముందుకు పోవాలి. అప్పుడు ఆ ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం, కాన్ఫిడెన్స్ రాబోయే కాలంలో ఈ సకల బూర్జ్వా శక్తులకు వ్యతిరేకంగా, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ బూర్జ్వా వర్గాలకు, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా నికరమైన ప్రజాఉద్యమం నిర్మించగలిగిన సత్తా దమ్ము ఈ కమ్యూనిస్టులకే ఉంది అని నిరూపించడమే మన కర్తవ్యంగా ఉంది. ఈ రకమైన కృషి ఇప్పటికే సాగుతుంది. ఈ కృషికి ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి ఈ ఇంటింటికి సిపిఎం కార్యక్రమం తోడ్పడింది. ఈరోజున ఇంటింటికి సిపిఎం కార్యక్రమం అనేది సిపిఎం పార్టీకి మాత్రమే విశ్వాసం కలిగించడం కాదు, సకల వామపక్షాలకు కూడా విశ్వాసం కలిగించింది.
ఇప్పటికీ అనేక వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేసి ఇది మీ ఒక్క విజయమే కాదు, ఇది మొత్తం తెలంగాణలో ఎర్ర జెండా విజయంగా భావిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ ప్రశంసించారు. ఇది కేవలం ఒక ఘటనగా మిగిలిపోకూడదు. ఈ మెగా క్యాంపెయిన్ ముగింపు 10వ తేదీ అనుకుంటున్నాను. ముగింపు అంటే మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి కంటిన్యూస్గా 20 రోజుల పాటు ఉన్న మీ యాత్ర అది మాత్రమే ముగింపు, ఉద్యమం ముగింపు కాదు. ఇది కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా ఐక్య ఉద్యమం కొనసాగుతుంది, ప్రజల్ని కలుసుకోవడం కొనసాగుతుంది, ప్రజల సమస్యలను తెలుసుకోవడం కొనసాగుతుంది, ప్రజల కోసం ఉద్యమించడం కొనసాగుతుంది. ఆ రకంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా ఈ కార్యక్రమం ఉంటుంది. March 1 నుంచి 4వ తేదీ జరిగే ఈ ప్రముఖమైనటువంటి మహాసభ, ఈ మహాసభ తెలంగాణ సమాజానికి ఒక సందేశం ఇవ్వబోతోంది, తెలంగాణకు ఒక మార్గనిర్దేశాన్ని ప్రకటించబోతోంది. ఏ మార్గాన పోరాటాలు సాగాలో, ఏ మార్గాన ఉద్యమాలు సాగాలో దిశానిర్దేశం చేసే మహాసభ ఈ మహాసభ. కాబట్టి ఈ మహాసభ యొక్క సందేశాన్ని సకల జనానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆలకించాలంటే మనం అత్యద్భుతంగా ఇది నిర్వహణ ఉండాలి. దాని నిర్వహణ సభలో కానీ, ప్రతినిధుల సభలో కానీ, బహిరంగ సభలో కానీ, ఎర్రషట్ వాలంటీర్ల ప్రదర్శనలో కానీ, కళాకారుల ప్రదర్శనలో కానీ, సాంస్కృతిక మేళాలో కానీ, ప్రతి ఒక్క అంశం ఆకట్టుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన రీతిలో మనం జయప్రదం చేయాలి. ఇప్పుడు ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో ఎలాంటి ముఖ్యమైన పాత్ర, ఘనమైన పాత్ర మీరు నిర్వహించారో ఈ చివరి అంకంలో కూడా మీరు ఆ పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లా పార్టీ కార్యదర్శి గారు మాట్లాడారు, ధన్యవాదాలు. మీ అందరూ చెప్పిన దాన్ని బట్టి 40,000 ఎర్రషట్ వాలంటీర్ల కవాతుకు మీరు నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే 2 లక్షల మంది దాకా జనాలు ఇక్కడికి చేరే దానికోసం కోటాలు తీసుకున్నారు. ఈ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా తెలంగాణ తొలి మహాసభని జయప్రదం చేసేదానికి మీరందరూ కృషి చేయాలని అనుకున్న కోటాల మేరకు, అంతకంటే మించి కూడా శక్తికి మించి మీరు సక్సెస్ చేయించే దానికోసం కృషి చేయాలి. అట్లాగే కార్యదర్శులు అందరూ చెప్పిన దాంట్లో ఒక మంచి మాట ఉంది, ఒక ఉపయోగకరమైన ఆదర్శమైనటువంటి మాట. ఈ అనుభవాన్ని మా జిల్లాలో ఉపయోగిస్తామని చెప్పారు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం అనేది ఇంతటితో ముగిసిపోయే కార్యక్రమం కాదు, ఇప్పుడు ప్రారంభమైన కార్యక్రమం. సిపిఎం పార్టీలో కార్యకర్తల యొక్క సామర్థ్యానికి, ప్రజలతో మమేకమయ్యే ఒక ప్రక్రియకు ఇంటింటికి సిపిఎం అనేది ఒక పర్మనెంట్ కార్యక్రమంగా ఉండాలి. దాన్ని రేపు రాబోయే రాష్ట్ర మహాసభలు కూడా చర్చించి మనం ఒక నిర్మాణ నిర్ణయాన్ని కూడా చేయాలనుకుంటున్నాం. పార్టీ సెక్రటరియట్, పార్టీ రాష్ట్ర కమిటీ చర్చించి తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటాం, మహాసభలో ప్రవేశపెడతాం. ఆ రకంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజానీకానికి అందించినటువంటి, పార్టీకి అనుభవాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి మన పార్టీ స్టేట్ కమిటీ తరఫున వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.